హాయ్ హెలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఈస్ దివేశ్రీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రణీత్ హనుమంతు పేరు తెగ వినిపిస్తోంది సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ అతనిపై మండిపడుతున్నారు మొన్నటి వరకు కొంతమందికి తెలిసిన ఇతని పేరు ఇప్పుడు ఎంతో మందికి తెలిసింది చాలా మంది అతని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రణీత్ హనుమంతు ఒక యూట్యూబర్ ఫన్ పేరుతో ఇతరులను ఎలా పడితే అలా ట్రోల్ చేస్తూ రోస్ట్ వీడియోలు చేయడమే ఇతని పని ఈ ట్రోల్స్ ఒక్కోసారి హద్దు మిరి ఉంటాయి గతంలో పలువురు నెటీజన్లు ఇతని తీరుని తప్పుబట్టారు ఇక ఇటీవలే ఒక చిన్నారితో ఆమె తండ్రి ఉన్న వీడియోపై ప్రణీత్ వల్గర్ కమెంట్స్ చేశాడు మాటల్లో చెప్పడానికి కూడా వీల్లేని అసహ్యమైన కమెంట్స్ అవి తండ్రి కూతుళ్ల వీడియోపై అందున ఒక చిన్నారి ఉన్న వీడియోపై అలాంటి కమెంట్స్ చేయడంతో నెటీజన్లు ఒక్కసారిగా భగ్గుమన్నారు ప్రణీత్ హనుమంతుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక దీనిపై హీరో సాయి ధరమ్ తేజ్ ఘాటుగా స్పందించడంతో ఈ విషయం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా చేరింది తెలంగాణ సీఎం డిప్యూటీ సీఎం డీజీపీ ఇలా అందరూ స్పందించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇప్పటికే కేసు కూడా నమోదైంది అయినప్పటికీ ప్రణీత్ కి తగిన శిక్ష పడుతుందా లేదా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రణీత్ సామాన్యుడు కాదు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా బాగానే ఉంది అతని తండ్రి హెచ్ అరుణ్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అధికారి ఆయన ఏపీలో సివిల్ సప్లైస్ కమిషనర్ గా విధులు నిర్వహించారు ఒక సీనియర్ ఐఏఎస్ గా ఆయనకు ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు ఉన్నత అధికారులతో సంబంధాలు ఉంటాయి అందుకే ప్రణీత్ పై చర్యలు ఎంతవరకు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఈ విషయం ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది ఎందరో సినీ సెలబ్రిటీలు ఘాటుగా స్పందించారు ప్రభుత్వాలు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి కాబట్టి ప్రణిత్ ని అంత తేలికగా విడిచిపెట్టే అవకాశం ఉండదని చెప్పవచ్చు ప్రణీత్ కి సంబంధించి ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ఇతని సోదరుడు అజయ్ హనుమంత్ కూడా యూట్యూబరే ఏ జూడ్ అనే ఫ్యాషన్ ఛానల్ ద్వారా అతను ఎంతో మందికి తెలుసు ఒక ఐఏఎస్ కొడుకు యూట్యూబర్ అవ్వడం తప్పు కాదు యూట్యూబ్ ద్వారా వినోదాన్ని పంచో విజ్ఞానాన్ని అందించో డబ్బు సంపాదించడం కూడా తప్పు కాదు కానీ స్వేచ్ఛ పేరుతో వెక్కిలి వేషాలు వేయకూడదు ముఖ్యంగా కామెడీ పేరుతో చిన్నారులపై చిల్లర కమెంట్స్ చేయకూడదు కానీ ప్రణీత్ హనుమంతు అదే పని చేసి ఇప్పుడు ఇంతమంది ద్వేషాన్ని చూస్తున్నాడు ఈ ప్రణీత్ అనే వ్యక్తికి సినీ పరిశ్రమతో కూడా మంచి అనుబంధం ఉంది మై డియర్ దొంగ హర వంటి సినిమాల్లో నటించాడు కీడాకోల హాయినా భజయ్ వాయువేగం వంటి సినిమాలకి ప్రమోషన్ వీడియోస్ చేశాడు అయితే ప్రణీత్ తమ సినిమాల్లో నటించడానికి అతనితో తమకు పరిచయం ఉందని చెప్పుకోవడానికి కూడా సినిమా వాళ్లు చిరాకు పడుతున్నారు తాజాగా ప్రణీత్పై హీరో సుధీర్ బాబు షాకింగ్ కమెంట్స్ చేశాడు ప్రణీత్ ఇలాంటి వ్యక్తి అని తెలీదని అతడు హర సినిమాలో భాగమైనందుకు అసహ్యంగా ఉందని అన్నాడు ప్రణీత్ ఇప్పటికే ఈ సంఘటనపై క్షమాపణలు చెప్పాడు అయినప్పటికీ ఎవరికీ అతని మీద కోపం తగ్గడం లేదు ఎందుకంటే సారీ చెప్తే కూల్ అయ్యే అంత చిన్న తప్పు కాదు అతను చేసింది చిన్నారిపై దారుణంగా కమెంట్స్ చేశాడు ఏది ఏమైనా సోషల్ మీడియాలో స్వేచ్ఛ పేరుతో ఇలాంటి కమెంట్స్ చేసేవారికి కఠినంగా శిక్షించాలని అప్పుడే భవిష్యత్తులో ప్రవీణ్ లాంటి వారు రారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు